మైరా మీడియా హెల్త్కి స్వాగతం. ఈరోజు మన హెల్త్ ప్రోగ్రాంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకుందాం. మనకి స్కిన్ మీద చాలా చోట్ల కాళ్ళ మధ్యలో కానివ్వండి, ఫింగర్స్ మధ్యలో కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది కదా. ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏంటి, చికిత్స ఏంటి, ఈ విషయాలన్నింటినీ మనకు తెలియచేయడానికి ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ మనతో ఉన్నారు డాక్టర్ ఎస్.కిరణ్ గారు. సార్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే వర్షాకాలం వచ్చేసింది. మనకి వర్షాకాలం వచ్చింది అంటే తడిలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉంటారు. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి కారణాలు ఏంటి, ఎవరికి వస్తుంది? ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఇప్పుడు సొసైటీలో చాలా ర్యాంపెంట్గా ఉందండి. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ క్లైమాటిక్ కండిషన్స్ ఆర్ లైక్ మోర్ రిలెవెంట్. ఎందుకంటే ఈ సీజన్లో చాలామంది తడుస్తూ ఉంటారు. ఎక్కువసేపు తడి బట్టలు వేసుకొని ఉన్నప్పుడు కానీ, లోపల ఉండే అండర్ గార్మెంట్స్ సొరిసిపోవడం కానీ, ఇలాంటి వాటి వల్ల మాయిశ్చర్ రిటెన్షన్ అనేది జరిగి హ్యూమిడిటీ ఎక్కువ పెరిగి ఫంగస్కి మంచి ప్లేస్ అవుతుంది అన్నమాట గ్రోత్కి. సో అలాంటి వాళ్ళకి మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి. అండ్ సిటీలో కనుక చూసుకున్నట్టయితే స్విమ్మింగ్ పూల్స్ అవి ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అవి ప్రాపర్గా క్లీన్ చేయకపోయినా కానీ పిల్లలు దాంట్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు, అండ్ పిల్గ్రిమ్ సెంటర్స్లో కొన్ని పుష్కరాలని ఇలాంటి వాటిలో వెళ్ళినప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్కువగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది అంటుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ మోర్ పీపుల్ అండ్ లెస్ హైజీనిక్ కండిషన్స్, అలాంటి కండిషన్స్లో మనకి ఫంగల్ ఇన్ఫెక్షన్ చాలా కామన్గా కనిపిస్తుంటాయి. అండ్ ఒక మనిషికి కనుక ఫ్యామిలీలో ఈ జబ్బు కనుక అంటుకున్నట్టయితే కొంతకాలంలోనే అది అందరికీ వ్యాపించే అవకాశం ఉంటుంది. అంటువ్యాధిలాగా అందరికీ ప్రబలిపోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే బ్లాంకెట్ ట్రీట్మెంట్ ఇస్తాం మేము. అంటే ఒకే టైం ఫ్రేమ్లో అందరికీ కనుక ఫంగల్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడే వాళ్ళందరికీ ఒకేసారి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఒక నెల ఒక అతను, ఇంకో నెల ఒక అతను ట్రీట్మెంట్ తీసుకుంటే క్రాస్ ఇన్ఫెక్షన్స్ వల్ల మళ్ళీ మళ్ళీ ఆ జబ్బు అనేది ఫ్యామిలీలో తిరుగుతూనే ఉంటుంది. సో అంటు వ్యాధులు ఉన్న ఫ్యామిలీస్ అన్నిటికీ బ్లాంకెట్ ట్రీట్మెంట్, అంటే ఆల్ ద పీపుల్ ఫ్రమ్ ద ఫ్యామిలీ సఫరింగ్ ఫ్రమ్ ద సేమ్ డిసీజ్ షుడ్ బి ట్రీటెడ్ ఇట్ ద సేమ్ టైం. టైం ఫ్రేమ్ ఇస్ ఇంపార్టెంట్, నాట్ దట్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ కాదు. ఒకటే టైంలో ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మామూలుగా జనరల్గా ఎక్కడెక్కడ వస్తుంది మనకి? మోస్ట్లీ 80% ఆఫ్ ద టైం ఏంటంటే గ్రాయిన్ ఏరియాలో, గజ్జల్లో, అలాంటి ప్రాంతాల్లో, అండర్వేర్స్ వేసుకునే ఏరియా ప్రాంతాల్లో చాలా కామన్గా వస్తుంటాయి. అది మనకు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే అది వ్యాపించి ఒళ్ళంతా కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ముందుగానే ట్రీట్మెంట్ చేసుకొని వ్యాపించకుండా చూసుకుని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంటే చిన్నపిల్లలు ఇప్పుడు వర్షంలో చిన్నపిల్లలకి కూడా అంటే వైరల్ కానీ ఎవరికన్నా ఉన్నప్పుడు స్కూల్లో కానీ వాళ్ళకి వస్తూ ఉంటుంది, వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి చిన్నపిల్లల విషయంలో? చిన్నపిల్లల విషయంలో అయితే మోస్ట్లీ ఎప్పుడన్నా బయట తడిసిపోయి వచ్చినప్పుడు కానీ ఎంబటే ఫ్రెష్ వాటర్ తోటి మొత్తంగా స్నానం చేయించేసి, ఈ ఎవరైతే ఫోల్డ్స్లా ఉంటాయో మన బాడీస్లో అలాంటి ఫోల్డ్స్ ఉండే ఏరియాస్ అన్నీ బాగా డ్రై చేసేసి, డ్రై బ్లో చేయడం అంటారు, అంటే ఈవెన్ మనం హ్యాండ్ డ్రయర్ తీసుకొని కూడా ఆ ఏరియా అంతా డ్రై చేసేసి, ఎంబటే టాల్కమ్ పౌడర్ లాంటివి కానీ అలాంటివి వాడేసి ఆ ఏరియా అంతా డ్రైగా ఉంచుకునేట్టు చూసుకోవాల్సి ఉంటుంది. సో అది మెయిన్. ఇంకొకటి, ఒకవేళ కనుక సస్పీషియస్గా ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఎంబటే ట్రీట్మెంట్ ఇచ్చే ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మెయిన్ ఈ వర్షాకాలం నడుస్తున్నప్పుడు మనం చెప్పులు లేకుండా నడవనివ్వండి, ఎక్కడైనా నెయిల్స్కి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా మనకి? డెఫినెట్లీ అండి. ఇది మనం చాలా కామన్గా ఏంటంటే ఈ వానాకాలంలో కానీ ఎక్కువగా చూస్తుంటాము. రెండవది ఫార్మర్స్లో కూడా ఎక్కువ చూస్తుంటామండి. ఎందుకంటే వాళ్ళు చెప్పులు లేకుండా పొలం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆ మట్టిలో ఉండే ఫంగస్ నెయిల్స్లోకి వెళ్ళి నెయిల్లో కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏంటంటే నెయిల్ లాక్వర్స్ అని వస్తున్నాయన్నమాట, అంటే నెయిల్ పాలిష్ లాగా ఉండే మందులు ఉన్నాయి. రోజువారీ పెట్టుకున్నట్టయితే కూడా తొందరగా నెయిల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సంబంధించి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు తీసుకోవాలి సార్? అంటే డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అండి. ఇప్పుడు నెయిల్ సోరియస్ అంటే మనకి చేతులకి అయితే కనుక 3 నెలలు, కాళ్ళకైతే 6 నెలలు వాడాల్సి ఉంటుంది. అలాగే చర్మానికి కనుక వచ్చినట్టయితే 4 వీక్స్ అలాగా ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ట్రీట్మెంట్ తీసుకోవడం కూడా మధ్యలో వాళ్ళు మిస్ చేయకూడదు. చాలామంది ఏంటంటే దురదలు తగ్గిపోగానే మందులు ఆపేస్తుంటారు. అలాంటి తప్పులు చేయకూడదు. డాక్టర్ గారు చెప్పిన ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకునే పక్షంలో రికరెన్స్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే మళ్ళీ మళ్ళీ అదే జబ్బు బాధ పెడుతూ ఇబ్బంది చేస్తూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి దురద వస్తుందని కానివ్వండి, ఇప్పుడున్న మాకు యాజ్ ఎ వ్యూవర్ మేము కూడా నాలెడ్జ్ ఎక్కువైపోయింది, మాకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి అండ్ టాబ్లెట్స్ చక్కగా దొరికేస్తున్నాయి, మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాం, వేసేసుకుంటున్నాం. సో దీనికి అంత సపరేట్గా ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ప్రతి దానికి కూడా, మాకు కూడా టాబ్లెట్స్ పేరు తెలిసిపోయింది. అవునండి, ఇప్పుడు మాకుండే బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక అడిగితే అతను ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఈ మందు పనిచేస్తుంది తీసుకోపో అంటారు. అంటే 1 పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇది తీసుకుంటే తగ్గుతుంది కదా,
అది మేము అదే అనుకుంటున్నాం, సేమ్ తగ్గుతుంది కదా అని మళ్ళీ వేసుకుంటున్నాం. ఏమైనా ప్రాబ్లమ్ దీనికి? డెఫినెట్లీ చాలా పెద్ద ప్రాబ్లమ్ ఏనండి. ఎందుకంటే ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎలా డెవలప్ అవుతుందో, ఇప్పుడు యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ కూడా అలాగే డెవలప్ అవుతుంది. సో మనం వాడే మందులు ఏవైతే, మాకు కొద్ది మందులు ఏవైతే ఉన్నాయో, ఆ మందులు కూడా పనిచేయని కండిషన్ తయారవుతుంది ఇప్పుడు ఇలాంటి పనుల వల్ల. సో చాలామంది మెడికల్ షాప్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనో, లేకపోతే టీవీలో యాడ్స్ చూసి ఆ మెడిసిన్స్ వాడడం వల్లనో చేస్తుంటే ఒక రకమైన రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది ఫంగస్కి. అలాంటప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే మందులు కూడా సరైనటువంటి రిజల్ట్ ఇవ్వకపోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ వాడేసి వస్తూ ఉంటారు కాబట్టి అదే మందు మళ్ళీ ఇచ్చినప్పుడు దాని ప్రభావం అనేది కోల్పోతుంది అది. సో మనం హయ్యర్ యాంటీఫంగల్స్ వాడాల్సి వస్తుంది, ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది, రిపీటెడ్గా వాడాల్సి వస్తుంది. ఇన్నవే ఒక పేషెంట్కే అది హాని. సో ఇంప్రాపర్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఇంప్రాపర్ ట్రీట్మెంట్ కానీ తీసుకుంటే కనుక ఇలాంటివి రెసిస్టెన్స్ అనేది ఏర్పడి తనకే మళ్ళీ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు తర్వాత ఎలాగో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం, ముందు టైం లేదు కదా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేసి ఇనిషియల్గా డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అలాంటి వాళ్ళకి. సో అలా పనులు చేయకుండా డెఫినెట్గా దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ డ్యూరేషన్ వాడినట్టయితే పూర్తిగా తగ్గిపోతుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది మనకి వంశం పారంపర్యంగా ఏమన్నా అంటే అంటే కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా? లేదండి, అలాగే ఏమున్నది, అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించే జబ్బే తప్పితే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి. సో స్కిన్కి సంబంధించి ఎన్నో విషయాలు ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా మైరా మీడియా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.